రాష్ట్ర ప్రభుత్వం బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ అన్నారు. ముదల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్ అధ్యక్షతన దళిత గిరిజన సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ముదల్ గ్రామంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని ఒక్క హుజూరాబాద్కే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలు చేయాలని, ముదల్ నియోజకవర్గంలో 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను, డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమిని 2 నెలల్లో ముదల్ నియోజకవర్గంలో పూర్తి చేయాలని, లేని పక్షంలో దళిత కుటుంబాలతో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేసి అక్కడే నిరాహార దీక్షను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నువ్వు ఏ దళిత వ్యక్తిని సీఎం అవుతానని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశావో, నువ్వు ఏర్పాటు చేసిన సంవత్సరం లోపే ఉన్న ఉప ముఖ్యమంత్రి మా రాజయ్యని, మా రాజయ్యని ఉప ముఖ్యమంత్రిని తీసేసావు. మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడి దళితులందరికీ 3 ఎకరాలు ఇస్తానని చెప్పావు. ఈరోజు ముదో నియోజకవర్గాల 12,000 దళిత కుటుంబాలు ఉంటే విఠలరెడ్డి గారి ఎన్ని కుటుంబాలకు ఈరోజు నువ్వు 3 ఎకరాల భూమి పంపిణీ చేశావు. ఒక ఎకరానికి 10 లక్షలు అడుగుకుంటే నువ్వు 30 లక్షలు ఇచ్చాల్సి పోయి ఈ 10 లక్షలు కూడా చేరనే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ దళిత బంధు అనే స్కీమ్తో ఈరోజు మరోసారి దళితుల్ని మోసం చేయడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయ్యా కేసీఆర్, మేమేమో చెవిటోళ్ళం కాదు గుడ్డోళ్ళం కాదు, ఇప్పుడు మరోసారి మోసపోవడానికి ఒకసారి మళ్ళీ మోసం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే మాకు డప్పులు కొట్టడం కాదు, నీ సావు నీ చావుకు డప్పులు కొట్టిన పరిస్థితి వస్తుంది. చెప్పులు కుట్టడం కాదు, నీకు చెప్పుతోనే నీ ప్రభుత్వం చెప్పు కొట్టే చెప్పులతోనే కొట్టే పరిస్థితి వచ్చావు. నీ గోరి కడతాం గోరులు దొరకడం కాదు, నీ గోరి కట్టెలు బొంద పెట్టేస్తాను. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులకు 10 లక్షల రూపాయలు పంపిణీ చేయకుంటే నీకు బొంద పెట్టి అదే గోరిగా నీకు డప్పులు కొట్టి చెప్పులతో దండేసి ఊరేగించకుండా ఈ దళిత సమాజం నీకు ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు దళిత గిరిజన సోదరులకు పంచే విధంగా నువ్వు ఏర్పాట్లు చేసుకోపో, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ దళిత విభాగం కాంగ్రెస్ నీ వెంబడబడి ఎక్కడెక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ విభాగాలు ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు ఇప్పటికైనా కాన్సెన్స్లో పెండింగ్లో ఉన్న 3 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్లని వాళ్ళకు తాగునీటి సమస్యను పరిష్కరించండి. నువ్వు 10 లక్షలు కాదయ్యా, ఈరోజు ముదో నియోజకవర్గం బిదిరిలో తాగడానికి నీళ్ళు లేవు దళిత వాడల్లో. ఈ ఉప్పు నీళ్ళు ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్న నీళ్ళు లేక రోడ్లు ఎక్కాడినాయి. నువ్వు నీళ్ళు ఇయ్యే నోడివి, ఈరోజు 10 లక్షలు ఇస్తానంటే ఈరోజు ప్రజలు నమ్మసక్కంగా లేదు. నువ్వు ఇచ్చినా కూడా పార్టీ స్వాగతిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజనులకు ఇవ్వాలని ఈరోజు దళిత కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ముదోల్ మండలంలో ముదోల్ కేంద్రంలో దళిత గిరిజన దీక్షకు విచ్చేసిన మండల స్థాయి నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ప్రభుత్వము చేస్తున్నటువంటి పనులు దళితులపై డబ్బు వ్యామమా, లేకపోతే ఈరోజు హుజూరాబాద్లో జరుగుతున్న ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని 10 లక్షలు ఇస్తానంటూ ఎలక్షన్ల కొరకే పరిమితం చేస్తున్నాయి కార్యక్రమాలను ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న ఎస్సీలు కనబడడం లేదు, కానీ ఒక హుజూరాబాద్లో ఉన్న ఎస్సీలు మాత్రమే ఇవాళ కేసీఆర్ గారికి కనబడుతున్నారు. గత 6 నెలల కిందట అవుట్సోర్సింగ్లో దాదాపు 7,000 కుటుంబాలు రోడ్డుపైన వచ్చేసాయి వాళ్లకు జాబులు తీసేస్తే. ప్రజలు గ్రహించాలి, ఆ రోజు 7,000 కుటుంబాలు రోడ్డు మీద వచ్చి వాళ్ళు 2 నెలలు ఇలా నిరాహార దీక్షలు కూర్చుండి వాళ్ళకి ఇచ్చే జీతాలు 7 నుంచి 8,000 జీతాలు ఉంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా పర్మనెంట్ చేయకుండా ఉన్న 7,000 కుటుంబాలకు రోడ్డుపైన తెచ్చిన ఈ ప్రభుత్వము ఇవాళ ఒక పదవి వ్యాహమంలో మాకు ప్రజలు ఏమైతే ఏంటి, మాకు ఎవరెందుకు, మాకు ఇవాళ పదవి కాలని ఎన్నో రకాల ఉచిత స్కీములు చూపెట్టుకుంటా ఇవాళ వాళ్ళ పదవి వ్యాహం పొందాలని ఉచిత స్కీములు ఇస్తున్నది. ప్రజలు దీన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. మన హుజూరాబాద్లో ఏర్పాటు చేశారు, అదేవిధంగా మా ముదోల్ నియోజకవర్గంలో ఈ ఏర్పాటు చేయాలని మేము కోరుకునేది. మా ముదోల్ నియోజకవర్గంలో 12,000 దళిత కుటుంబాలు ఉన్నాయి, అదేవిధంగా 7,000 గిరిజన కుటుంబాలున్నాయి, బీసీ కుటుంబాలు ఉన్నాయి,
మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి, ముస్లిం సోదరుల కుటుంబాలు ఉన్నాయి, అన్న కూడా బీదవాళ్ళు ఉన్నారు. ఈ పథకంతో కూడా గిరిజనులకు కూడా ఇయ్యాలా, బీసీ సోదరులకు కూడా ఇయ్యాలా, ముస్లిం సోదరులకు కూడా ఇయ్యాలని మా పార్టీ తరఫున ఈ గవర్నమెంట్ కు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇయ్యకుంటే మేము ఊరుకోము. ఈ మాయా మాటలు చెప్పి ఏదైతే మీరు చేస్తున్నారో ఇది పూర్తిగా తప్పు అని మేము చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా దళిత బస్తీ ఏ జో స్కీమ్ హై హమారే ముదోల్ తాలూకే మే 12,000 జో ఎస్సీ మొత్తం దళిత ఫ్యామిలీస్ హై ఉన్కో జో ఉన్నో ఇంట్రొడక్షన్ కియే అభి తక్ ఖాళీ 300 से 400 లోగో కే ఫ్యామిలీ కు దియే. वो भी अभी तक खाली बोलने की बात है मगर करने का कुछ भी नहीं है. उसके वास्ते वो भी कंप्लीट करना. गिरिजन को होंदो, दलितों को होंदो, माइनॉरिटी को होंदो, बीसी को होंदो, सबको देना बोल के हमारी पार्टी आज सब ये सत्याग्रह दीक्षा रंदो हर वाड़े में जाके हम हमारे तरफ से कर रहे हैं. हमारे जो पीसीसी अध्यक्ष रेवंत रेड्डी साहब नया अध्यक्ष आने के बाद पार्टी जो काम कर रही है अच्छी काम कर रही है. आने वाले दिनों में बरोबर हमारी पार्टी 2023 में हमारा गवर्नमेंट फॉर्म होगा, हमारे पार्टी के मुख्यमंत्री बनेंगे और हम एक गोर गरीबों के वास्ते काम करने वाली कांग्रेस पार्टी है, बस देश को आजाद देने वाली कांग्रेस पार्टी है. कांग्रेस पार्टी आज तक जो करी कोई पार्टी नहीं करी. तुम्हारा तो उम्र ही है 7 साल का. 7 साल के उम्र में हम बहुत कुछ करे बोल के बोल रहे. कालेश्वरम प्रोजेक्ट करे बोल के बोल रहे. कालेश्वरम प्रोजेक्ट को हम स्वागत करते और हमारे मुदोल तालुके में